सो दिस इज चाणक्य अंदर की वेलकम टू क्रिप्टो वर्ल्ड तेलुगु यूट्यूब चैनल वीडियो में पीटूपी ट्रांसाक्षन वाली को मंदी की अकाउंट फ्रीज अवतनाट सो मन की बैनान्स अकाउंट क्रिप्टो वॉलेट अकाउंट्स अच्छे का डायरेक्ट बैंक अकाउंट फ्रीज अवतनाई सो इला जरूरत मन एला अनफ्रीज चेयली अंड एला अवकंडा उंडालंटे मन आल्टरनेटिव यूएम यूज चेयोच्चु अंड अयिन वाल संगति इवन्नी कूडा डीटेल की वीडियो अयिते कवर चेस्तानु सो एवरैते रेगुलर गा पीटूपी ट्रांसाक्षन चेसि ट्रांसाक्षन्स चेस्तुन्नारो वाळ्ळंदरू कूडा खच्चितंगा ई वीडियोनी पूर्तिगा चूडंडि सो एंदुकंटे मी अंदरि बैंक అకౌంట్లు కూడా రిస్క్లు అనేది ఉన్నాయన్నమాట అండ్ రీసెంట్లీనే నా బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవడం అయితే జరిగింది దాన్ని నేను ఎలా అన్ఫ్రీజ్ చేశాను అన్నది కూడా ఈ వీడియోలో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పీటూపీ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సో మస్ట్ అండ్ షుడ్గా వీడియోని అయితే పూర్తిగా చూడండి నేను ముందుగా చెప్పినట్టు అందరి అకౌంట్లో షాపులకి రిస్క్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ఆలస్యం అయితే చేద్దు డైరెక్ట్ టాపిక్లో అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో सो फस्ट आफ आल वेपड़ी मे अंदर की पीटूपी ट्रांसाक्षन अंटेदे बैनान्स अकाउंट कुकोइंट अकाउंट लेकिन वेरे क्रिप्टो वॉलेट्स मी दरुना क्रिप्टो करेंसी अवतल वाले अम्मी वाल दी वेपड़ की अमौंट क्रिप्टो करेंसी कावासिन अवतल वाल दी वेपड़ी क्रिप्टो करेंसी कोनुकोनी वालेपड़ की अमौंट पे चेयडमन्नमाट सो दीनि वेपड़ी की पीटूपी ट्रांसाक्षन्स अंटारु ई विधंगा वेपड़ी की क्रिप्टो करेंसी मनं चाला ईजीगा कोनुकोवच्चु अंड अम्मुकोवच्चु कूडा अन्नमाट सो ईजी मेथड अवडं वल्ल वेपड़ी की चाला मंदि यूजर्लु कावच्चु अंदरू कूडा इदे चेस्तू उंटारु సో నేను కూడా చాలా పెద్ద పెద్ద అమౌంట్ లైక్ ఒక 50,000 90,000 సో ఈ విధంగా వచ్చేప్పటికి పీటూపీ ట్రాన్సాక్షన్లు కూడా చేసేవాడిని సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది అకౌంట్లు వచ్చేప్పటికి డైరెక్ట్ ఫ్రీజ్ అయితే అవుతున్నాయన్నమాట కారణం వచ్చేప్పటికి మెయిన్లీ మీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీ కొనుక్కుంటారు కదా ఐ మీన్ అమ్ముతారు కదా సో అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీకు మనీ వేస్తారు సో మనీ వేసిన తర్వాత ఏంటంటే క్రిప్టో కరెన్సీ రిలీజ్ అయిపోతుంది అంతా బాగానే ఉంటుంది మీకు కూడా మనీ వచ్చేస్తుంది సో ట్రాన్సాక్షన్ ఓవర్ అక్కడితో అయిపోయింది సో అవతల వాళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ మీద కంప్లైంట్ రేస్ చేస్తున్నారు అది ఆఫ్లైన్ కావచ్చు లేదా బైనాన్స్ లో కావచ్చు సో బై మిస్టేక్ వచ్చేప్పటికి ఎక్కువ పేమెంట్ చేసేసాం లేదంటే బై మిస్టేక్ వచ్చేప్పటికి తప్పు అమౌంట్ పంపించాం సో ఇలాంటిది వచ్చేప్పటికి మీకు కంప్లైంట్స్ అయితే రేస్ చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ లేదా ఎక్కువ అమౌంట్ వేసారా సో ఇదేమీ వెరిఫై చేసుకోకుండానే డైరెక్ట్ వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అయితే చేసేస్తున్నారు సో ఇదొక రీజన్ అండ్ ఇంకోటి వచ్చేప్పటికి మీకు బైనాన్స్ లో వెరిఫైడ్ నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ తో కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లతో వచ్చేప్పటికి వేరే నేమ్ తో వచ్చేప్పటికి మీకు పేమెంట్లు చేస్తారు సో మనం తొందరలో ఉండడం వల్ల వచ్చేప్పటికి ఆ నేమ్ కట్ట చూసుకోకుండా ఏంటంటే సో అకౌంట్కి వచ్చేప్పటికి మనీ అయితే రిలీజ్ అయితే చేసేస్తాం లేదా క్రిప్టో కరెన్సీ రిలీజ్ అయితే చేసేస్తాం సో ఈ వేలో కూడా వచ్చేప్పటికి మన అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఎనీవే ఈ రెండు వేస్లో ఏ విధంగా మీ అకౌంట్ ఫ్రీజ్ అయినా కూడా మీరు మెయిన్గా చేయాల్సిన పని వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాంచ్కి అయితే వెళ్ళండి నాది యూనియన్ బ్యాంక్ అనమాట నాది బ్లాక్ అయింది వచ్చేప్పటికి అందులో ఆల్మోస్ట్ 100,000 అమౌంట్ అయితే ఉంది సో నేను డైరెక్ట్ బ్యాంక్ అయితే వెళ్ళాను బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్ని కలిసాను సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి లేదా పాస్బుక్ ఇచ్చి సో ఎందుకు ఫ్రీజ్ అయింది అన్నది వచ్చేప్పటికి రీజన్ అయితే అడగండి సో ఒకవేళ బ్యాంక్ మేనేజర్ మీకు అవైలబిలిటీ లేకపోతే మీకు సబ్ మేనేజర్ అయితే ఉంటారు పక్కనే వచ్చేప్పటికి సో అతని దగ్గరకు వచ్చేప్పటికి డైరెక్ట్లీ వెళ్ళిపోండి మీ పాస్బుక్ ఇవ్వండి సో ఎందుకు రీజన్ ఐ మీన్ మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది అన్నది రీజన్ అయితే అడగండి సో నాకు చెప్పిన రీజన్ వచ్చేప్పటికి కాల్ సెంటర్ అని ఉందని అయితే చెప్పారు సో నేను వచ్చేప్పటికి అకౌంట్ మీద ఎలాంటి వేరే యాప్స్లో కానీ కట్ట వాడలేదు ఓన్లీ వచ్చేప్పటికి చేసింది పీటూపీ ట్రాన్సాక్షన్లు మాత్రమే నాది వేరే బ్యాంక్ అకౌంట్ అనమాట సో మెయిన్లీ దాని కారణంగానే ఫ్రీజ్ అయిందని నేను అనుకున్నాను వాళ్ళు కూడా వచ్చేప్పటికి అకౌంట్ ఐ మీన్ కాల్ సెంటర్ అంటే మాకు అర్థం కావట్లేదు సో మేము కూడా పైన ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు సో నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే నా అకౌంట్ అర్జెంట్గా వచ్చేప్పటికి అన్ఫ్రీజ్ అవ్వాలి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఇదే విధంగా చెప్పండి సో అందులో నా దగ్గర అమౌంట్ ఉన్నాయి నేను ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన కొన్ని పేమెంట్స్ ఉన్నాయి సో నా అకౌంట్ నాకు అన్ఫ్రీజ్ అవ్వాలని చెప్పి సో వాళ్ళు వచ్చేప్పటికి ఇమీడియట్గా మీకు వీలైతే కనుక అన్ఫ్రీజ్ చేసి ఇచ్చేస్తారు లేదు పైకి ఏమైనా ఇంకా చేయాలంటే కనుక వాళ్ళు వచ్చేప్పటికి మీ దగ్గర కంప్లైంట్ లెటర్ రాసుకుంటారు సో మెయిన్లీ ఏం చేస్తారంటే మీరు అక్కడ రైటర్ ఉంటారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళండి A4 షీట్ తీసుకోండి అంటే ఇదే ప్రాసెస్ వాళ్ళు కూడా చెప్తారు సో యాస్ట్ ఈజ్ మీరు A4 షీట్ తీసుకోండి నా అకౌంట్ అన్న ఐ మీన్ అన్నోన్ రీజన్ వల్ల ఫ్రీజ్ అయ్యింది వీళ్ళనంత త్వరగా దాన్ని అన్ఫ్రీజ్ చేయండి సో దాంట్లో వచ్చేప్పటికి సేవింగ్స్ అకౌంట్ ఉందని చెప్పి మీ అకౌంట్ నెంబర్ వేయండి ఐఎఫ్ఎస్సి కోడ్ వేయండి నేమ్ రాయండి సో అన్నీ రాసి సంతకం పెట్టి దానికి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ మీ ఫోటోలు అవసరం లేదు జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయండి అండ్ పాస్బుక్ ప్రింట్ కూడా ఒకటి లింక్ చేసి సింపుల్గా వచ్చేప్పటికి బ్యాంక్ మేనేజర్కి కానీ లేదా సబ్ మేనేజర్కి కానీ సబ్మిట్ అయితే చేయండి సో నేను ఈ విధంగానే చేశాను ఆఫ్టర్ ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ వితిన్ 2 డేస్లోనే వచ్చేప్పటికి అది అన్ఫ్రీజ్ అయిపోయింది సో ఆఫ్టర్ నాకు నార్మల్గానే వచ్చేప్పటికి అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ విధంగా వచ్చేప్పటికి మీ అకౌంట్ ఫ్రీజ్ అయితే కనుక దాన్ని అన్ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ బ్యాంక్స్ వాడుతుంటే లైక్ కొటెక్ కానీ లేదంటే మనకి ఇంకా పేటిఎం బ్యాంక్ కానీ సో ఒకవేళ ఎలాంటివి వాడుతుంటే కనుక వాళ్ళ కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి సో యాక్చువల్ ప్రాబ్లం నుంచి మీరు వాళ్ళకి ఈమెయిల్ ఐడి అయితే చేయొచ్చు ఐ మీన్ ప్రతి బ్యాంక్కి పర్టికులర్గా మీ కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ ఐడి ఉంటుంది లేదంటే కాల్ నెంబర్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుంది అనమాట దానికి కాల్ చేసి మీరు వచ్చి
వచ్చేటప్పటికి అన్ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఒకవేళ ఫ్రీజ్ అయితే ఇది మీకు ప్రాసెస్ అన్నమాట. ఓకే, అన్ఫ్రీజ్ అయింది, బాగానే ఉంది. కాకపోతే ఇలా మనకు ఫర్దర్ గా కూడా నాకు క్రిప్టో కరెన్సీ కావాలి, నేను ట్రేడ్స్ చేస్తాను, నాకు ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఎలా అన్నది మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మెయిన్లీ వచ్చేప్పటికి పీటుపి ట్రాన్సాక్షన్స్ ఆపేయండి. అండ్ రెండోది వచ్చేప్పటికి పీటుపి ట్రాన్సాక్షన్స్ కి నేను ఆల్టర్నేటివ్ చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే, రెండోది మీరు ఎప్పుడు పీటుపి ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా దానికంటూ ఒక సెపరేట్ బ్యాంక్ పెట్టుకోండి. మీ పేరు మీద ఎన్ని బ్యాంక్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, కాబట్టి ఒక ఆన్లైన్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసుకుని దాంట్లో వచ్చేప్పటికి ఓన్లీ పీటుపి ట్రాన్సాక్షన్స్ కి పెట్టుకోండి. అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బ్యాంక్ లో మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయద్దు, ఇన్ కేస్ మీద మెయిన్ బ్యాంక్ అయితే కనుక. సో నేను ఇబ్బంది పడినట్టుగా మీరు కూడా ఇమీడియట్ గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే సో అన్ని కూడా ఆగిపోతాయి అన్నమాట, మీ అకౌంట్ ఫ్రీజ్ లో ఉన్నంత సేపు. దానికోసం అని చెప్పి సెపరేట్ గా బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి. అండ్ రెండోది, పీటుపి ట్రాన్సాక్షన్స్ చేయకుండా మాకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అంటే, సో నేను రీసెంట్లీ వచ్చేప్పటికి మీకు ఒక వీడియో చేశాను పీటుపి ట్రాన్సాక్షన్స్ చేయొద్దని చెప్పి. సో దాంట్లో వచ్చేప్పటికి మీకు ఆన్ ర్యాంప్ అని చెప్పి ఒక సైట్ గురించి అయితే చెప్పాను. సో అందులో సైన్అప్ అయితే కనుక అందులో మీకు కాన్స్టెంట్ రేట్ ఉంటుంది, మనకి పీటుపి ట్రాన్సాక్షన్స్ కన్నా బెటర్గా ఉంటుంది. సో అందులో మీరు క్రిప్టో కరెన్సీ కొనుక్కోవచ్చు, ఆల్సో మీ దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని సేల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ థంబ్నెయిల్ కనబడుతుంది, ఆ వీడియో యొక్క లింక్ వచ్చేప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి అయితే చూడవచ్చు. సో దాంట్లో వచ్చేప్పటికి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోండి. కొద్ది గొప్ప ట్యాక్స్ పడుతుంది, కాకపోతే మరీ మనకి పీటుపి ట్రాన్సాక్షన్లో వచ్చినంత డిఫరెన్స్ అయితే ఉండదు. సో కాన్స్టెంట్ అమౌంట్ ఉంటుంది కాబట్టి, ఐ మీన్ కాన్స్టెంట్ రేట్ ఉంటుంది కాబట్టి, సో మీకు బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా టుడే వీడియో అయితే ఇది. వీడియో మీ ఎవరికైనా నచ్చింది అనుకున్నాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి క్రిప్టో కరెన్సీ ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, ఆఫర్ అయినా కావచ్చు, ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు పొందాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేప్పటికి మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్గా వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ బిల్డింగ్ మస్ట్ అయితే మేము ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు వేచేతుండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.